Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachbauli. Namaste. Welcome to Manam TV. Manam unnadi manakosam. Nenu Sheikh Wali. Prasthutam natho paatu studio lo unnaru senior journalist Shravan Kumar garu varatho matladam. Shravan garu namaste sir. Namaste andi. Shravan garu Rashmika Mandana face morphing chesi social media lo cyber nerasulu post chesaru. Prasthutam ee vishayam teevra dumaram reptundi. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత టెక్నాలజీ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దాని సబ్సీక్వెన్స్ అని కూడా కొన్ని ఈ బ్యాడ్స్ ఇన్సిడెంట్స్ కానీ ఇవి జరుగుతున్నాయి. ఈ మధ్య క్రైమ్ ఎక్కువ జరుగుతుంది మనకు తెలుసు. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇట్లా టెక్నాలజీ కంప్యూటర్ వైస్కి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది. పని కూడా చాలా ఈజీ అవ్వడం, చాలా కన్వీనియంట్ అవ్వడం, మోర్ బెనిఫిట్స్ అవ్వడం. అంటే ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా మనం తినే ఆహార పదార్థాలు సో వాట్ ఏ యాప్స్ ద్వారా మనం బుక్ చేసుకుని తెచ్చుకుంటున్నాం, పేర్లు ఏదైతే తినమే. కన్వీనియంట్ అది ఒకటి, ప్లస్ టెక్నాలజీ. మనం ఇక్కడ కూర్చుంటే ఒక రోజుల్లో ఎవరికైనా డబ్బులు పంపించాలంటే పెద్ద ప్రాసెస్. మన చిన్న ఇంకా జనరల్గా అయితే మన ముఖ్యంగా యువత ఇక్కడ చదువుకుంటున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పంపించాలన్నా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇది చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత క్షణంలో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే రకరకాలుగా ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగంలో చూసుకున్నా, కానీ దాని ప్రత్యామ్నాయం కూడా వెంటనే దాని సబ్సీక్వెంట్గా ఈ క్రైమ్ ప్రపంచం కూడా అవ దీన్ని టెక్నాలజీ వాడుకొని క్రైమ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అంటే మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి మనకు తెలియకుండా మన ఫోన్ యాక్ చేసి ఇది ఇవన్నీ ఒక తరహా క్రైమ్ అయితే వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, దీనివల్ల లాభం నష్టం అనే కన్నా ఇప్పుడు మనం రష్మిక మందన విషయం చూస్తే చాలా ప్రమాదం పొంచి ఉంది మనకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఫార్మేట్లో ఏమవుతుందంటే మనకు ఒక ఏదన్నా ఒక టెంప్లేట్ అంటే బేస్ ఒక స్ట్రక్చర్ తీసుకుని దాని మీద మనకు కావాల్సిన రూపాన్ని పొందిపించి అంటే ఏదన్నా మానవ రూపం అలా లైట్గా స్కెచ్ బేస్ తీసుకొని దానికి నా రూపాలు కానీ నీ రూపాలు కానీ ఒక ఫోటో రూపంలో తీసుకొని వీడియో రూపంలో తీసి ఇంపోజ్ చేసి రెండు మిక్స్ చేస్తే ఇప్పుడు నిజంగా కూడా మనం ఆర్టిఫిషియల్గా పంపించినటువంటి ఫేస్ తోటి మనం మాట్లాడుతాం. దానికని దాని పేరు కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అని వచ్చింది. ముఖ్యంగా అది వచ్చినప్పుడు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనుకున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ తోటి మీడియా రంగంలో యాంకర్లుగా వాడుతున్నారు వాళ్ళని. కానీ రోబో సోకాళ్ళు దాన్ని రోబో అని చెప్పు, రోబో అయితేనో మనం ఫిజికల్గా ఎదురుగా చూస్తాం. ఫిజికల్గా ఒక మెషిన్ ఉంటుంది, దాన్ని మనకు ఏం కమాండ్స్ ఇస్తే పోయి అది తీసుకురాపంటే రిమోట్ తోటి తీసుకొస్తాం. సో ఇదేమో వర్చువల్ ఓన్లీ వీడియో రూపంలోనే ఉంటుంది. సో ఈ విధానంలో యాంకర్లుగా వాడుతున్నారు. అంటే యాంకర్ సిబ్బంది దొరకపోవడం కానీ సో ఈ సెలవులు ఇవన్నీ మాన్యువల్గా ఇబ్బందులు ఉంటాయి. సో ఆ విధంగా కూడా ఉద్యోగ కల్పన విషయంలో కూడా కొంచెం విమర్శ ఉంది. యాంకర్లుగా వీళ్ళనే వాడితే మా ఉద్యోగాలు పోతాయని ఒక వాదన వస్తుంది. ఈ టెక్నాలజీని ఇంత బాగా టెక్నాలజీ రాగానే కొంచెం హర్షించాం కూడా. చాలా టెక్నాలజీ బాగుంది, ఈజీగా ఉంది, కన్వీనియంట్గా ఉంది, దీని ఫలితాలు బాగుంటాయని ఆలోచించిన తరుణంలో దీని వెనక ప్రమాదం ఎంత షాడో ఉందో తెలుసుకునేలోపు రానే వచ్చింది ప్రమాదం కూడా. ఆలోచించేలోపు అంటే ఇక్కడ మనకన్నా దొంగలే తెలివిగలుగా ఉంటారు, పోలీస్ కన్నా ముందు దొంగలే ముందుగా యాక్టివ్గా ఉన్నట్టు. ఈ టెక్నాలజీ ఏంటంటే ఈ విధానాన్ని డీప్ ఫేక్ ఆర్గానిక్ మెథడ్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక వీడియోలో ఒక బేస్ వీడియో తీసుకొని దాంట్లోకి మనం అనుకునేటువంటి ఎవరు వీడియోని ఇన్పుట్ చేయొచ్చు ఈజీ టెక్నాలజీ తోటి. అది కూడా హార్డ్ కూడా పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఇక్కడ యాక్చువల్గా అయితే నేను నాకున్న అవగాహన ప్రకారం ఇది క్రిమినల్ నార్జ్ చేసిందని మాత్రం నేను అనుకుంటలేను. ఎందుకంటే క్రైమ్ చేసేవాడు ఉద్దేశం క్రైమ్ ఫర్ గెయిన్ అని ఒకటి ఉంటుంది. అంటే క్రిమినల్ చేసే విధానం కాదు ఇది. ఒక అకతాయ స్టూడెంటు తనకు నాలెడ్జ్ ఎక్స్పెరిమెంట్గా చేసిన చర్యగానే నేను చూస్తున్నాను ప్రాథమిక అంచనా ప్రకారం. ఎందుకంటే దీంట్లో క్రిమినల్ చేసేటువంటి ప్రయోజనాలు ఎక్కువ ఆశించలేదు. ఎందుకో కూడా చెప్తాను నేను. సో ఇక్కడంటే జారా పటేల్ అని ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటుంది. ఆమె ఇండియను, బ్రిటిష్ ఇండియను, అక్కడ బ్రిటన్లో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫ్యామిలీ. ఆమె ఫ్లెక్షన్స్కును ఆమె స్ట్రక్చర్ విధానం అంటే హైట్ గీట్ అంతా కూడా ఈ రష్మిక సరిపోలుడంతో ఎక్స్పెరిమెంట్గా తను ఆ జారా పటేల్ యొక్క వీడియోని ఒక లిఫ్ట్లో రావడం పోవడం ఏదైతే ఉందో కొంచెం ఆమె హెవీ కల్చర్ అంటే షార్ట్గా ఉంటూ స్ట్రక్చర్ విషయంలో కొంచెం ఎక్స్పోజింగ్ ఉండడం ఆ వీడియోలో ఈ రష్మికని ఇంపోజ్ చేసి చేసిన వీడియో ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది. కానీ ఇక్కడ నిజంగా అయితే ఈమె అర్థమైన విషయం వాస్తవమే. ఒకరి విషయంలో అంటే రష్మిక సంబంధం లేకుండా ఆమె వీడియోని ఇంకో రూపంలో చూడడం అనేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇది కూడా క్రైమ్లో భాగమే, ఇది క్రైమ్ చేసినట్టే. అయితే ఇక్కడ జారా పటేల్ చేసినారు,
ఇతను ఎవరు చేసినట్టు విధానం చూస్తే ఒకవేళ నిజంగా ఇది క్రిమినల్ సైకాలజీ క్రిమినల్ అయ్యి ఉండి ఉంటే ఈ జారా పటేల్దే కాకుండా ప్రోనోసైట్లో తీసుకొచ్చి చేస్తే ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ప్రోనోలో విచ్చలవిడిగా చాలా వెబ్సైట్లో లక్షలు కోట్లాది వీడియోస్ ఉన్నాయి. అదొక్కటి తీసుకొని ఇంపోజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది, అట్లా ఆ పరిస్థితి వస్తే రేపటి ప్రపంచం ఏం కానుంది, ఒక సెలబ్రిటీ విషయంలో ఇలా జరిగింది, కామన్ మ్యాన్ విషయంలో జరిగితే ఇంకెంత ప్రమాదం ఉందో. ఎందుకంటే గతంలో మనం చూసాం ఫోటోలు మాత్రమే మార్ఫింగ్ చేయడం, ఫోటోలు మార్చి పెట్టడం, లేదా మన థంబ్నెయిల్ లాంటిదో ఏదో డమ్మీగా పెట్టడం, దాంట్లో ఫేక్ వీడియో ఉండడం, ఇట్లాంటి మిస్లీడే చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తికి సంబంధించి, ఒక స్త్రీకి సంబంధించి ఆమెకు తెలియకుండా ఆమె వీడియో రూపంలో ఒక వీడియో వైరల్ అవ్వడం అనేది, ఇది ఈ టెక్నాలజీ కాక క్రిమినల్ సైకాలజీ ఉన్న వాళ్ళకు, నేర ప్రపంచ నేర ప్రవృత్తి వాళ్ళకి వెళ్ళిపోతే ఎంతో ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని రెండు రకాల నేరాలు కూడా జరిగినాయి. ఇటీవల గతంలో దీనికి ముందు ఈ క్రైమ్ స్టేజ్ ఎలా పెరిగిందో కూడా చెప్తాను. ఫస్ట్ గతంలో ఏంటంటే నీ ఫోన్ నుంచి మీరు ఉదాహరణకు వల్లి గారి ఫోన్లో నెంబర్ని ఇంకో నెంబర్ నుంచి నేను చేసినా కూడా వల్లి నెంబర్ గారే వచ్చేలా చేసి, వల్లి గారి నెంబర్ నుంచి మాట్లాడుతున్నట్టుగా చేసి డబ్బులు తీసుకోవడమో లేదా రకరకాల జస్ట్ టీచ్ చేయడం ఏదో జరిగింది. అదే రకమైన నేరం. అయితే ఆ నేరానికి ఇప్పుడు టెక్నాలజీ యాడ్ అయ్యి ఓన్లీ నెంబరే కాదు, వీడియో కూడా వల్లి గారే మాట్లాడుతున్నట్టు వీడియో చేయడము. అంటే మీ వీడియో స్ట్రక్చర్ని, మీ ఫ్లెక్షన్స్ని ఇంకో దాంట్లో ఇన్పుట్ చేసి నేనే అంటే వల్లి గారే మాట్లాడుతున్నట్టుగా వీడియో కాల్ కూడా చేసే దశకు వచ్చింది ఈ క్రిమినల్ ప్రపంచంలోకి. గతంలో ఈ మధ్యకాలంలో బహుశా నేను మధ్యప్రదేశ్లో అనుకుంటా, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో అనుకుంటా, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు అర్జెంట్గా డబ్బులు కావాలని చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడాడు ఆయన. తన ఏం నిజంగా అవసరం అనుకుని ఫోన్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి డబ్బులు అడిగితే నేను అడగనే అడగలేదు అని చెప్పడం, అది గెచ్చేసి వాళ్ళు పోలీస్ కేసు చేయడంతో ఈ సైబర్ క్రైమ్ అనేది బయటకు వచ్చింది. అంటే ఇక్కడ తన ప్రమేయం లేకుండా ఎవరిని తనకు నచ్చిన వ్యక్తిని వీడియో రూపంలోకి మార్చుకొని క్రిమినల్ ఉపయోగిస్తే ఎంత ప్రమాదం ఉందో నేను మరోసారి చెప్పబోతున్నాను. అంటే అక్కడ గతంలో ఉన్నట్టు ఓన్లీ నెంబర్ మార్చి మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు వీడియో కూడా యాడ్ చేశారు. దీనివల్ల నాకు తెలిసి అమెరికాలో కేసు కూడా అయింది. ఏంటంటే నేర ప్రపంచంలో ఉన్నట్టు కిడ్నాపర్లు ఒక బాబుతోటి ఈ టెక్నాలజీతో వీడియో చేసి మీ బాబుని కిడ్నాప్ చేశామని చెప్పి వీడియో కాల్లో ఈ వీడియో చూపించి, అంటే ఇక్కడ డమ్మీ వీడియో వేరే వాళ్ళు యాక్చువల్గా ఓకే వాళ్ళ కొడుకు రూపాన్ని ఇక్కడ పెట్టేసి కిడ్నాప్ చేసినట్టుగా మాట్లాడించి, ఇక్కడ ఇంకోటి వీడియో వస్తుంది ఎదుటి వారు మాట్లాడే వాయిస్ మిమిక్రీ వాయిస్ మాదిరిగానే టెక్నాలజీతో అదే వాయిస్తో మాట్లాడించే అవకాశం ఉంది. అంటే వీడియో టెక్నాలజీ విజువలే కాదు, వాయిస్ కూడా సేమ్, వాయిస్ వస్తుంది ఆడియో వస్తుంది. ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళు చేశారా అనే అనుమానం ఎట్టి పరిస్థితుల్లో ఉండే వేరే వాళ్ళే చేశారని బల్లాగుతి చెప్పేటటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ టెక్నాలజీ క్రిమినల్ ప్రపంచంలోకి. ఇట్లా కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు, హాఫ్ అన్ అవర్లో డబ్బులు వెళ్లాల్సిన టైంలో 10 మినిట్స్లో స్కూల్కి వెళ్ళిన కుర్రాడు అనుకోకుండా రిటర్న్ వచ్చాడు. ఏంటి మీరు ఇప్పుడే కదా కిడ్నాప్ చేసి ఫోన్ వచ్చిందంటే ట్రేస్ అవుట్ చేస్తే ఏమైంది, అది ఏఐ టెక్నాలజీ ద్వారా కిడ్నాపర్ వాడేటువంటి టెక్నాలజీ అది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన కొత్తలోనే ఈ విధంగా దుర్వినియోగపోతుంటే ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అవుతుంది. నేను అదే చెప్పబోతున్నానండి, రాబోయే ప్రపంచం చాలా ప్రమాదంలో ఉంది. ఈరోజు వందన గారికి ఈ విధంగా జరగడం బాధ అయినప్పటికీ ఇంకా నేను ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా, ఎందుకంటే ఆమె లక్కీ అని కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆమె కేవలం ఏదో లిఫ్ట్లో వెళ్ళి అలా ఇలా వచ్చిన వీడియో మాత్రం చేశారు, అదే ప్రోనోగ్రాఫ్లో పెడితే పరిస్థితి ఏంటి. ఈ రోజుల్లో సెలబ్రిటీలు అంటే అదే నేను చెప్పబోయేది, సెలబ్రిటీలు అంటే కొంచెం మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద గాసిప్స్ క్రియేట్ అవ్వడం కానీ, ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కానీ, తప్పుడు థంబ్నెయిల్తో స్టోరీలు రావడం కానీ వస్తాయి మన మీద రూమర్స్. వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడాలని ఒక సైకాలజీ సెట్ అయి ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు కుంగిపోయినా కూడా పక్కన తోటి ఆర్టిస్టులు సీనియర్స్ ఎవరు ఒకరు కౌన్సిలింగ్ ఇస్తారు, ఇవన్నీ కామే మనకు వచ్చే వీటిని పట్టుకుని కుంగిపోవద్దు, ఇట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, ఇంతకన్నా ప్రమాదం ఉండే ఒక కౌన్సిలింగ్ విధానం ఉంటుంది. గతంలో మనకు తెలుసు త్రిష గారిది ఒకసారి జరిగినటువంటి వైరల్ విధానం, ఆమె కూడా మానసిక స్థితిని దాటి వచ్చి ఆమె మామూలు మనుషులకు వచ్చేసి తమ కెరీర్ని తీస్తుంది. అదే ఒక ఆమె బలగిన క్షణంలో ఏదన్నా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. ఇది సెలబ్రిటీ అయితే ఈ విధంగా ఏదో ఇంకోటి రూపం అయితే ఉంది, కానీ కామన్ మ్యాన్ రూపంలో వెళితే ఇప్పుడు గతంలో మనం చూసాం నైబర్హుడ్ ఒక అమ్మాయి మీద తనకు అనుకుంది కాలేదను, లేదా పలానా పక్కింటి అంకుల డబ్బులు 50,000 అప్పు ఇయ్యలేదని చెప్పి ఆ గృహిణిని చాటుగా వీడియోలు తీయడం కానీ,
లేదా గతంలో క్రైమ్ ఎలా ఉంటే పక్క వాళ్ళకి ఇట్లా తన కోరిక కోరితే తీర్చని స్త్రీల విషయంలో కానీ ఏదో పామును వదలడం కుక్కను వదలడమో ఆ సాడిజాన్ని తీర్చుకునేవాళ్ళు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు, సీక్రెట్గా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడంగా తీయకుండా తీసినది బ్లాక్ మెయిల్ ఉంటే. దీని అన్నిటికీ మించిన తారాస్థాయి ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళ ఫ్లెక్షన్స్ కనుక క్యాప్చర్ చేసి వీళ్ళు ఈ రూపంలో ఫ్రోనోసైట్లో వాడితే కాపురాలు కూలిపోయే దశలో ఉన్నాయి. సో వీళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అంటున్నారు సార్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి అప్లోడ్ అయింది, ఎవరు చేశారు అనేది కూడా చాలా కష్టతరంతో కూడుకున్న పని అంట. ఇది ఒక సవాలే కదా. మామూలు సవాలు కాదు వాస్తవానికి. అంటే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక సూత్రం నమ్మి ఉంటుంది, నేరస్తుడు ఎప్పటికి కూడా ఒక తప్పు చేసి ఉంటాడు. సాధ్యమంత వరకు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ నేరంలో ఖచ్చితంగా తప్పు ఉంటుంది. దాన్ని పట్టుకొని దాన్ని ద్వారా ఎవడు చేశాడు ఎలా చేశాడు, ఎవడు చేశాడో తెలుసుకోవడం ఒక ఎత్తు, ఇది ఎలా చేశాడు, ఎందుకంటే ఎలా చేశాడది ఖచ్చితంగా కోర్టు మీద నిరూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పోలీసులు అవలంబిస్తున్న బేసిక్ సూత్రం. ఎక్కడో రేర్లు కొన్నిటి మాత్రమే 2% విషయంలో ఈ తప్పును దొరికించుకోవడానికి టైం పడుతుంది. కానీ ఒకవేళ ఆ నేరస్తుడు ఫ్రీక్వెంట్ నేరాలు చేస్తుంటాడు, నేర ప్రవృత్తి ఉన్నవాడు ఎప్పుడు నేరం చేస్తుంటాడు, దొరుకుతాడు ఎప్పుడో నేరానికి వ్యాపిస్తుండొచ్చు, కానీ కాస్త ఓపిక పడితే అలా కూడా దొరుకుతాడు. అయితే ఈ టెక్నాలజీ వచ్చినాక డిటెక్షన్ చాలా ఈజీ అయింది, దాంతోపాటు జటిలమైన సమస్య కూడా ఉన్నాయి. కాకపోతే ఈ విధానంలో వీటిని చట్ట రూపంలో పనిష్మెంటబుల్కి చేయడానికి ఇంకా చట్టాలు స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది, చాలా ఎమినిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు వాయిస్ కాల్స్ కూడా కొన్ని సందర్భంలో సాక్ష్యంగా నిలబడతలేవు, ఈవెన్స్ చాటింగ్స్ కూడా కొన్ని సందర్భంలో నిలబడతలేవు. అంటే నీ ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ అవుతుంది, కానీ కొన్ని విషయంలో సాక్ష్యాలుగా పెట్టడానికి కేసును సర్క్మోషన్ మాత్రం పూర్తి స్థాయి ఆధారంగా తీసుకోవట్లేదు, తీసుకుంటలేదు. సైంటిఫిక్ రీజన్ ఉన్నప్పటికీ కూడా ఇది తీసుకుంటలేదు, ఎందుకంటే అవతల పార్టీ డిఫెన్స్లోకి ఇవి నిలబడతలేవు. కేసు తీవ్రతను బట్టి కేసులో డెప్త్ను బట్టి కొన్ని సందర్భాలు కన్సిడర్ చేస్తున్నా కూడా అన్ని సందర్భాలు చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని చట్ట రూపంలో ఇంకా సరళీకృతం కాదు, ఇంకా కఠినమైన చట్టాలు రావాలి, వీటిని చట్ట రూపంలో చేయాలి. మీరు అన్నట్టు ఇవి దొరికించుకోవడం, క్రిమినల్ దొరికించుకోవడం కష్టం అంటే ఏం కాదు. ఖచ్చితంగా వీటికి ఫ్యాక్టరీ చెక్ అనే టెక్నాలజీ ప్రాసెస్ ఉంది. గతంలో గూగుల్ వారు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు, ఓకే, ఇప్పుడు కూడా ఇంకా పెంచాలి. ఎందుకంటే మనం సాధారణంగా మనం కామన్ మ్యాన్ కూడా మనకు ఎన్నో వార్తలు వస్తుంటాయి, వైరల్ అవుతుంటాయి. ఈ వైరల్ నిజమా కాదా అన్నప్పుడు చూసుకోవాలంటే ప్రాథమిక సూత్రం ఏంటంటే ఈ వార్త ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ న్యూస్లలో వచ్చిందా లేదా. అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు మెయిన్ స్ట్రీమ్ అంటే టీవీ నైనో ఈటీవీ లేదా సంథింగ్ ఏదో ఏ రాష్ట్రం లేదు మెయిన్ స్ట్రీమ్లో కనిపించిందా లేదా చూసుకోవాలి. అలా కానప్పుడు ఇది ఖచ్చితంగా ఫేకు ప్రాపగండం గురించి క్రియేట్ అయినగా చూడాలి. వీటిని డిటెక్ట్ చేయడం చాలా ఈజీ, కాకపోతే చట్ట పరిధిలో శిక్షించబడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ చట్టాలు మార్చుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏఐ టెక్నాలజీ ప్రమాదం ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో నైబర్హుడ్ అంటే పక్కింటి వాణి మీద కోపంతో కూడా ఈ విధంగా ఈ టెక్నాలజీ చాలా ఈజీగా వాడితే కాపురాలు కూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏఐ టెక్నాలజీని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేని పద్ధతులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నిషేధించాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.